సో అలా ఆ కష్టాన్ని నమ్ముకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు ఈ స్థాయికి ఈ స్థానానికి చేరాడైనా. అలా కష్టపడుతున్న ఆ వ్యక్తిని ఆవిడ నమ్మింది. నేను చాలాసార్లు అడిగాను, ఎలా అమ్మ ఎలా నమ్మేశారు ఇతన్ని, నేనేం పెద్ద అందగాడు కాదు కదా, ఎలా వై అంటే ఆవిడ ఇలాగ నవ్వుతూ ఉండేది. ఏమో మరి అంటే ప్రేమ గుడ్డిది అనేది బహుశా ఇదేనేమో, లవ్ మ్యారేజ్ అందుకే ప్రేమ గుడ్డిది అన్నా, లవ్ మ్యారేజ్ అది కూడా. ఈ మాయ పేరేంటి, ఆ మాయ పేరేంటో. కానీ ఏ రోజు కూడా ఆ నమ్మకాన్ని పాడు చేయలేదు, ఈయన నిలబెట్టుకున్నాడు ఆ నమ్మకాన్ని. వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రేమకి నిదర్శనం వీళ్ళిద్దరు. అమ్మా ఈరోజు వాట్ ఎవర్ యు ఆర్ ఆర్ వాట్ ఎవర్ రాహుల్ ఇస్ ప్యూర్లీ దేర్ హార్డ్ వర్క్. వాళ్ళిద్దరు కష్టమే, ఇంకెవరిది లేదు. తల్లిదండ్రుల కష్టమే మీ ఇద్దరికి వచ్చింది, మీ ఇద్దరికి ఆ బ్లెస్సింగ్ అయింది అది. బికాజ్ నాకు తెలుసు ఈయన గురించి, చూడడానికి గట్టిగా ఉంటాడు కానీ వాళ్ళ అమ్మాయిని యూఎస్కి పంపించేప్పుడు ఫస్ట్ ఈయన ఏడుచుంటాడు ఆవిడకంటే ఎక్కువ. చదువుకోవడానికి పంపించినప్పుడు నాకు గుర్తుండి ఈరోజు వరకు ఎంత అపురూపంగా వాళ్ళిద్దరిని చూసుకున్నాడో నాకు తెలుసు వాళ్ళిద్దరు. సో వాళ్ళు పడిన, మీరు పడిన కష్టానికి, వాళ్ళు పడిన కష్టానికి ఆ దేవుడు నిజంగా ఇద్దరు పిల్లలకి ఒక అద్భుతమైన భవిష్యత్తు కలగజేయాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. నానా నీకు ఇండస్ట్రీలో ఏ ఇన్స్పిరేషన్ అక్కర్లేదు, యువర్ ఫాదర్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్.